క్యూ డబల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే, 2014లో అధికారంలోకి ఎక్కగానే అవినీతి ఎన్ని రకాలుగా చేయాలనే ఆలోచనతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే పేరిట చేసిన స్కామ్ 371 కోట్ల రూపాయలు. ఆ స్కామ్ ఎలా చేశారంటే, ఆ రోజు గవర్నమెంట్ జీవోలో ఒకలాగా ఉంటే ఎంఓయు అని ఒప్పందంలో ఇంకోలా పెట్టారు. మెయిన్గా అందులో ఏంటంటే మభ్య పెట్టారంటే, ఆ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సుమారుగా 3400 కోట్లు, అందులో ప్రభుత్వ వాటా 10% మాత్రమే, సీమెన్స్ 90% వాటా పెట్టుకుంటుందని ఆ రోజు చెప్పారు. చెప్పి ముందు ప్రభుత్వం తాలూకా డబ్బు షెల్ కంపెనీల ద్వారా పంపించారు. షెల్ కంపెనీస్ అంటే మీకు తెలుసు కదా, బేసిక్గా ఉత్తిన షేలు అందులో ఏమి ఉండదు, కంపెనీ రిజిస్ట్రేషన్ తప్పితే. అలాంటివి 70 కంపెనీల ద్వారా ఈ డబ్బు విదేశాలకు కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అంత పెద్ద స్కామ్ ఇది. అయితే ఆ స్కామ్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నారు. ఎందుకంటే అసలు చీఫ్ సెక్రటరీ గారేమో ఈ జీవోకి ఒప్పందానికి మధ్య పోలిక లేనప్పుడు ఇదేంటి అంటే సీఎం గారు పెట్టమన్నారు అని చెప్పేసి క్యాబినెట్ని కూడా మభ్య పెట్టారు. ఆ రోజు వాళ్ళ సొంత క్యాబినెట్ మంత్రులకే తెలియకుండా తీసుకొచ్చి చిన్నగా తీసుకొచ్చి సింపుల్గా సంతకం పెట్టేశారు. అయితే అంత ఏ పని చేయకుండా అన్ని షెల్ కంపెనీల ద్వారా 70 కంపెనీల ద్వారా మొత్తం డబ్బు అంతా ఫండ్లింగ్ చేసి ఈరోజు ఆ స్కామ్ ఎంత చిన్నోళ్ళైనా పట్టుకుంటారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని వేలు తప్పు చూపిస్తే అదేదో ఖర్చు సాధింపు అంటారు. కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఐటీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు తప్పుకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఈరోజు అరెస్ట్ అయితే వీళ్ళేమో వీధుల్లోకి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు. ఆ రోజు అంత తెలుగుదేశం పార్టీ కేబినెట్ మంత్రులనే మభీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంత అవినీతి చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు పట్టించుకోవడం మానేసి ఇప్పుడు వచ్చేసి అంత అవినీతిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీ నోటీసులు ఇప్పించిన తర్వాత ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు. ఈ స్థాయిలో అవినీతి చేయటం అనేది ఆయన ఒక్కడికే సాధ్యమైంది. ఖచ్చితంగా ప్రజలైతే రేపు 2024 ఎన్నికల్లో అసలు సిస్టర్ ఆయన తీర్పిస్తారు. అప్పుడు గతంలో 23 సీట్లు వచ్చి ఆ 23 లేదు, చివరికి ఒక 2 సీట్లు కూడా రాకుండా పోయే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నాను. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.